సీనులో నేరేడు అల్లం నేరేడు కళ్ళ దాన ఆ పాట రేపు పొద్దున్న హరిహరన్ గారు వచ్చి పాడుతున్నారు హరిణ్ గారిని డేట్ తీసుకోవడం నేను మామూలుగా నేను చిత్ర గారు పాడేసి ట్రాక్ పంపించేసాము అంతకు ముందు రోజు సేమ్ సినిమాకి సంబంధించి మణిశర్మ గారు సీతారామ శాస్త్రి గారు నేను కంపోజింగ్ అవుతాను వేరే పాట కోసం సిట్టింగ్ జరుగుతుంది మనీ ఆ పాట ఏమైందంటే ఆ పాడుతున్నారు రేపు హరి పాడుతున్నాను అండి హరిహరనా అంటే హరిహరన్ గ్రేట్ సింగర్ నేను కాదంటలేదు కానీ మనీ మణి అల్లో నేరేడు కళ్ళదాన అనేది అచ్చ తెలుగు పాటయ్యా పక్కన వాడు పాడుతున్నాడు కదా చక్కగా పాడుతున్నాడు కదా తెలుగు భాష వచ్చినవాడు మీ శిష్యుడని మీరు అన్ని అదే అన్న అన్ని పాటలు వాడికి ఇమ్మంటారు ఏంటండి అని మణిగారు అన్నారు లేదు అన్నీ ఇమ్మని చెప్పట్లే ఈ పాట గొంతులో బాగుంటుంది బాగుంది నేను విన్నాను కూడా తెలుగు భాష తెలిసిన వాళ్ళు పాడితే బాగుంటుంది అంటే పనిగారు కూడా అది కన్విన్స్ అయ్యి ఆ పాట అలా ఉంచారనమాట సో నీకు నాకు అందులో కూడా సారూప్యం అంటే అది 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 అంటే ఎవరి ప్రత్యేకమైన అభిమానం అనేటువంటిది ఆయన అందరినీ ప్రేమిస్తారు ఆయన ఎవరి ఎవరి పాటని వారే ప్రేమిస్తారు ఎవరి ఎవరి గొంతుని వారే ప్రేమించుకుంటే ఆయన సాహిత్యాన్ని బతికాలంలో బతికి ఉండాలంటే ఆయనకు అభిమా అభిప్రాయం ఉంటుంది అది అది మనకి రావడం నిజంగా మా అభిష్టం అలాగే తర్వాత ఇంకొకటి చిలిపి పాట నువ్వు వస్తాయంటే నేర్ అది సర్ప్రైజింగ్ సాంగ్ యాక్చువల్గా అది చాలా మందికి తెలియదు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఆ పాటకి యాక్ట్ చేసింది ఆ డైరెక్టర్ ప్రభుదేవ్ గారు పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అయ్యి పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాక అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట అది ఎగ్గైనా ఆ పాట వింటే చాలా మొత్తం నువ్వు వస్తానని వద్దని సినిమా మాత్రం అర్థమైపోతుంది అలాగే పవర్ స్టార్ గారికి పాడిన పాట పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంట పడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటుందా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జాడా అడుగే పడదే ఇక ఎటు పోదామన్న ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులు పదునేమిటో తెల్చ తేల్చాలి తప్పు చేసైనా అంటే ఎంత అందంగా ఎంత అంటే శృంగారభరితమైన సాంగ్ అని కూడా ఎంత అందంగా చెప్పారు అది అగైన్ పవర్ సార్ గారికి అది గురువుగారు పా బాలుగారు పాడినా లేకపోతే ఇంకెవరెవరో పాడినా కూడా అది ఎలా ఉంటుందో తెలియదు కానీ మళ్ళీ అగైన్ ఇదే అభిప్రాయం మళ్ళీ గొంతులో స్మూత్ గా ఉంటుంది ఈ పాటని ఇలాగే పాడాలి అంటే అలా అంటి అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు ఇప్పుడు పూర్ణిమ ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద కూడా ఇప్పుడు అంటే సరే మనం పాడిన పాటలు కాకుండా శాస్త్రి గారు వేలాది పాటలు రాశారు స్టేజ్ మీద నువ్వు ఎన్నో కచేరీలు చేసి ఉంటావు నీకు ఏ పాట శాస్త్రి గారిది పాడడానికి నీకు ఇంట్రెస్ట్ అంటే బాగా మనసుకు నచ్చిన పాట చాలా పాటలు ఉన్నాయి కానీ అంటే అప్పుడే అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మనం ప్రోగ్రామ్స్ చేస్తున్న కొత్తలో ఆ పాట చాలా 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 హిట్ ఇప్పటికీ ఫీమేల్ సాంగ్ అంటే అదే పాడతారు మనసులో ఉన్నది ఆ తర్వాత ఆ తర్వాత ఏ శ్వాసలో సరే చాలా వచ్చాయి వేరే విషయం కానీ మనసులో ఉన్నది అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫీమేల్ సింగర్కి ఒక ఒక సోలో పాడాలంటే ఎవరైనా సరే అంటే వాళ్ళ టాలెంట్ని చక్కగా ఆ పాట ఒక ఒక పాటధార తెలియజేయాలంటే మనసున ఉన్నది ఒకసారి అది మాత్రం నేనే కాదు ఎవరైనా సరే ఉషా నిత్యైనా నేనైనా ఎవరైనా కూడా ఇన్ఫాక్ట్ అందరం ఆ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ పాట ఎవరు వెళ్ళదన్నది ఒక లాటరీ అనమాట ఎవరు ముందుస్తే వాళ్ళు వాళ్ళు ఒక చరణ్ ఒకళ్ళు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఒకసారి పల్లవి మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు మాటున ఉన్నది చి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం పేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎద కొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాల ఉన్నది మాటలు రావే ఎలా శివకుమార్ గారు కదా మ్యూజిక్ కంపోజర్ శివశంకర్ శివశంకర్ ఆయన ఒక సినిమాని చేశారు కానీ ఎంత అద్భుతమైన నిలిచిపోయే పాట నిలిచిపోయా ఎప్పటికీ నిలిచిపోయే పాటల్లో ఇది ఒకటి అయితే నీకు నేను ఇద్దరం కొన్ని వందల సార్లు పాడిన పాట తెలుసా మనస అసలు ప్రేమ గీతం ఒక అనగానే కచేరీ బిగినింగ్లో బేసిక్గా మనకి స్లో సాంగ్స్తో మొదలయ్యి ఫాస్ట్ సాంగ్స్ మళ్ళీ మాస్ మహారాజా సెకండ్ హాఫ్లో వస్తాడు మనం అన్ని ప్రారంభ గీతాలు సంగీత గీతాలు పెట్టుకుంటే తెలుసా మనసా నీ పెళ్ళిలో పాడ నేను పాడాను ాలుగారు నా రిసెప్షన్లో యాక్చువల్గా సెకండ్ చరణం డైలాగ్ పోర్షన్కి బాలుగారు వచ్చి జాయిన్ అయి పాడారు ఆటోసా అనేది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధ ఎన్ని ఎన్ని ఏం అనుబంధమో ఎన్ని అనుభవాలు యా ఒక్కొక్కసారి ఎమోషనల్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయనతో పరిచయం ఉన్నందుకు ఆయనతో గడిపినందుకు చాలా అదృష్టవంతంగా అనిపిస్తుంది రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా